అంతరిక్షంలో అద్భుతం జరగనుంది. సెప్టెంబర్ 26వ తారీఖున భూమికి అతి దగ్గరగా మన సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహం రానుంది. ఇలాంటి అద్భుతం జరిగి సరిగ్గా 59 ఏళ్లైంది. 1963లో చివరిసారిగా భూమికి దగ్గరగా వచ్చిన తర్వాత జూపిటర్ మళ్ళీ ఇంత దగ్గరగా రావడం ఇదే. ఫలితంగా జూపిటర్ పైన ఉన్న గ్రేట్ రెడ్ స్పాట్ ని చాలా క్లియర్ గా చూసే అవకాశం లభించనుంది. సౌర కుటుంబంలోని ప్రతి గ్రహం తన కక్షలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగే క్రమంలో ప్రతి గ్రహం కూడా మరో గ్రహానికి అతి దగ్గరగా వెళ్ళడం, అత్యంత దూరంగా వెళ్ళడం కూడా జరుగుతుంది. కానీ ఈసారి జూపిటర్ రావడం ఎందుకు అంత స్పెషల్ అంటే, సూర్యుడికి వ్యతిరేక దిశలో బృహస్పతి మన భూమికి దగ్గరగా వస్తుంది. అంటే సూర్యుడు తూర్పును ఉదయించి పడమరను అస్తమిస్తాడని అనుకుంటాం కదా, సూర్యుడు పడమటన అస్తమించే సమయంలో బృహస్పతి గ్రహం భూమికి తూర్పున ఉదయిస్తుందన్నమాట. సో సూర్యుడికి పూర్తి అపోజిషన్లో ఉండడం వల్ల బృహస్పతిని భూమి మీద నుంచి చాలా క్లియర్గా చూడగలుగుతాం. సూర్యుడికి వ్యతిరేక దిశలో బృహస్పతి రావడం కూడా ప్రతి 13 నెలలకు ఒకసారి జరుగుతుంది. కానీ భూమికి అతి దగ్గరగా ఉన్నప్పుడు ఇలా వ్యతిరేక దిశలో రావడం అనేది 59 ఏళ్ల తర్వాత ఇదే. సాధారణంగా భూమికి బృహస్పతికి మధ్య దూరం 600 మిలియన్ మైళ్ళు అయితే, ఇప్పుడు సెప్టెంబర్ 26న భూమికి బృహస్పతికి మధ్య దూరం 367 మిలియన్ల మైళ్ళు మాత్రమే. అంటే దాదాపు 2 రెట్లు పెద్దగా కనిపిస్తాడన్నమాట బృహస్పతి. సెప్టెంబర్ 26న సాయంత్రం సమయం నుంచి బృహస్పతిని చూడొచ్చు. అయితే ఇందుకోసం ఓ మంచి బైనాక్యులర్స్ కానీ టెలిస్కోప్ కానీ ఉంటే మరింత క్లియర్గా చూడొచ్చు. పైగా జూపిటర్ మీద గ్రేట్ రెడ్ స్పాట్ను క్లియర్గా చూసే అవకాశం ఉంటుంది స్పేస్ టెలిస్కోప్ ఉంటే. ఇంతకీ గ్రేట్ రెడ్ స్పాట్ అంటే తెలుసుగా, అది జూపిటర్ మీద ఉన్న అతిపెద్ద తుఫాను. సుమారుగా 357 ఏళ్లుగా ఆ తుఫాను అలా జూపిటర్ మీద ఆ ప్రాంతంలో స్థిరంగా ఉంది. గంటకు 432 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే ఎంత పెద్ద తుఫాను ఉన్నట్లో అంత పెద్దదన్నమాట. సౌర కుటుంబంలో ఇప్పటివరకు అన్ని గ్రహాల మీద అబ్జర్వేషన్లు చేస్తే ఇదే అతిపెద్ద తుఫానుగా కనుగొన్నారు శాస్త్రవేత్తలు. సో ఈసారి ఆ తుఫాను కలిగించిన గ్రేట్ రెడ్ స్పాట్ను కూడా చూడొచ్చు అన్నమాట. జూపిటర్కు మొత్తం 79 చందమామలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాటిలో 53 చందమామలకు పేర్లు కూడా పెట్టారు. కానీ వీటన్నిటిలో అతిపెద్ద చందమామలు 4. వాటి పేర్లు లో, యూరోపా, గైనమైడ్, కెలిస్టో. ఈ 4 పెద్ద చందమామలను కలిపి గెలీలియన్ శాటిలైట్స్ అంటారు. 1610లో ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ మొదటిసారిగా వీటిని గుర్తించారు. అందుకే వాటిని గెలీలియన్ శాటిలైట్స్ అంటారు. వీటిని కూడా మనం అతి దగ్గరగా చూడొచ్చు. బైనాక్యులర్స్తో చూస్తే వెలుగు చుక్కల్లా కనిపిస్తాయి, అదే స్పేస్ టెలిస్కోప్తో అయితే ఇంకా బాగా కనిపిస్తాయి. నాసా జూనో అనే స్పేస్ క్రాఫ్ట్ను 2011లో ప్రయోగించింది. 5 ఏళ్ల తర్వాత అది జూపిటర్ కక్షలోకి కూడా చేరుకుంది. దీని పని ఏంటంటే, సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహమైన బృహస్పతి చుట్టూ తిరుగుతూ దాని చందమామలను మంచిగా ఫోటోలు తీయడం. ఇప్పటికే ఎన్నో తీసింది కూడా. 2025 వరకు ఇది పనిచేస్తుందని భావిస్తున్నారు సైంటిస్టులు. ఇప్పుడు జూపిటర్ సూర్యుడికి అపోజిషన్లో భూమికి దగ్గరగా వస్తుంది కాబట్టి బృహస్పతి చందమామ యూరోపాను జూనోతో దగ్గరగా ఫోటోలు తీయించాలని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యూరోపా అనే చందమామ మొత్తం ఐస్తో నిండిపోయి ఉంది. ఐస్ కింద భారీ సముద్రాలు ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పుడు జూనో తీసే ఫోటోలతో పాటు భవిష్యత్తులో నాసా ప్రయోగించాలనుకుంటున్న యూరోపా క్లిఫర్ కూడా ఈ యూరోపా మీద ప్రయోగాలు చేయనుంది. సో ఇదన్నమాట, మీరు కూడా దగ్గరలో ఉన్న ఏదైనా సైన్స్ సెంటర్కి వెళ్తే అక్కడ స్పేస్ టెలిస్కోప్ నుంచి జూపిటర్ను, దాని చందమామలను చూపించవచ్చు, లేదా బైనాక్యులర్స్తో అయినా చూడొచ్చు. మళ్ళీ ఇలాంటి అవకాశం రావాలంటే ఇంకో 60 ఏళ్ళు వెయిట్ చేయాలన్న సంగతి మాత్రం మర్చిపోకండి.